స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సీఎండి న్యూస్. నా పేరు దివ్య. నెట్ వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మేము సైతం బాబుతోనే నినాదంతో నేడు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం సాయిబాబా గుడి సమీపంలో మదనపల్లె రోడ్డు నందు పలమనేరు పట్టణ నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు. చిత్తూరు జిల్లా పలమనేరు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మేము సైతం బాబుతోనే నినాదంతో నేడు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం సాయిబాబా గుడి సమీపంలోని మదనపల్లె రోడ్డు నందు పలమనేరు పట్టణ నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలను తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దశరథాచారి, సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు తదితరులు ప్రసంగించారు. బైట్స్ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్వీఎంఎస్ బాలాజీ, బైట్స్ తెలుగుదేశం పార్టీ పలమనేరు పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా పలమనేరు మున్సిపాలిటీ 4వ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన పలమనేరు మున్సిపాలిటీ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశమంతటా ఎంతోమంది మేధావులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ శిక్షణ పొంది ఈరోజు విదేశాల్లో కానీ అదేవిధంగా హైదరాబాద్లో కానీ లేకుంటే బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఇలాంటి ప్రాంతాల్లో దీని మీద ఉద్యోగం సంపాదించిన ప్రతి ఒక్కరూ ఈరోజు బయట ఆడ తిరుగుతాం. ఎందుకంటే ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ పలమనేరులో ఆంధ్రప్రదేశ్లో పెట్టడము అదేవిధంగా అన్ని చోట్ల దాదాపు ఇప్పుడు యాక్చువల్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కాంగ్రెస్ వైసీపీ నాయకులు కూడా రీజన్గా పెట్టడం జరిగిందనమాట. అప్పుడు కూడా చాలామందికి శిక్షణ ఇవ్వడము, ఆ శిక్షణ ద్వారా వాళ్ళు ఎంతో లక్షలాది జీతాలు పొందుతున్నారు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్ట్కి బయట రావడము, వాళ్ళ నిరసనను తెలపడము, ఈ విధంగా ప్రజలే కాకుండా మేధావులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు పైన ఎలాంటి అక్రమ కేసులు పెట్టడము అన్యాయం అనేసి ప్రతి ఒక్కరూ పబ్లిక్లో రావడము. నిన్న చూసారు విజయవాడలో స్టూడెంట్స్ అందరూ బయట వచ్చి పోరాడితే వాళ్ళకు వచ్చింది నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో చూసినారంటే ఐటీ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ వాళ్ళు కూడా బయట వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశమే కాదు, దేశమంతటా చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరూ విడుదల చేయాలి, అక్రమంగా అరెస్ట్ చేశారనేసి ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటున్నారు. కాబట్టి కనీసము ఇవన్నీ చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదంటే ఏం చేయాలని అర్థమై కావడం లేదు. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి,
దాని కింద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఇతరులు చాలామంది ఉన్నారు. 5-6 మంది ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడము చాలా దారుణం అనేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు ఈ యొక్క పోరాటాన్ని ఆగదు, కొనసాగిస్తూనే ఉంటామనేసి తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా బాబు గారు అతి త్వరలోనే ఆనిముత్యంలాగా బయట రావడము సత్యమనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, మహిళా నాయకులకి, నాయకురాలకి, అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారాలు. ఈరోజు మేము 4వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. అది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఆయనకు ఎటువంటి సంబంధము లేని కేసులో అక్రమంగా మధ్యరాత్రి 2 గంటల సమయంలో ఆయన నంద్యాలలో ఒక ఇదేమి కర్మ అనే ఒక ప్రోగ్రాం కానీ ఉంటే అక్కడ పోయి ఈ యొక్క ఈడీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, 2 పోలీసులు పోయి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి 9 గంటల సేపు అరెస్ట్ చేసి ఆయన 9 గంటల సేపు అక్కడి నుంచి నంద్యాల కోర్టులోనే ప్రొడ్యూస్ చేయకుండా ఆయన్ని తీసుకొని వచ్చి విజయవాడలో కోర్టులో సిఐడి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము చాలా విచారకరమైన విషయము, బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏమిటంటే 2016లో ఆయన దాన్ని స్థాపించారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి యొక్క నాలెడ్జ్ని స్కిల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఏమంటే వాళ్ళు దేంట్లో రాణిస్తారో దాన్ని వాళ్ళకి ఇంకా బాగా పైగా ఉత్తీర్ణ కావాలని, అదేవిధంగా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో బాగా నైపుణ్యం సంపాదించాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ పెట్టారు, ఒక సంస్థ ద్వారా పెట్టారు. దాంట్లో ఆయన ఎటువంటి అవినీతి జరగలేదు. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడలేదు. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.